హలో అండి, వెల్కమ్ టు కుకట్పల్లి చందనా బ్రదర్స్ జ్యువెలర్స్. ఈరోజు నేను మీ ముందుకు బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే, లైట్ వెయిట్ జ్యువెలరీ. సో ఈ జ్యువెలరీ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కుకట్పల్లి చందనా బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము పెట్టే వీడియోస్ మీకు రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో కొంతమంది మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారండి. సో అలాంటి వాళ్ళ కోసం మేము డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము, టెలిగ్రామ్ లింక్. ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్లో లాగిన్ అయ్యి మీరు గ్రూప్ లో యాడ్ అవుతారు. సో అప్పుడు మా లేటెస్ట్ కలెక్షన్ మీరు చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్, మనం ప్రతి ఒక్క ఆర్నమెంట్ మల్టీపర్పస్గా యూజ్ చేయాలని చాలామంది అనుకుంటారండి. కానీ ఈ ఆర్నమెంట్ మాత్రం మల్టీపర్పసే కాదు, మల్టీ పర్సన్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా పెట్టుకునే విధంగా, అంటే మంచి బిగ్ అకేషన్స్కి అబ్బాయిలు కూడా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు పెట్టుకునే విధంగా కూడా ఉందండి. మన పిల్లలకి మనం ధోతి ఫంక్షన్స్ అవి చేసేటప్పుడు కూడా వాళ్ళకి వేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ట్రెడిషనల్గా ఉంటుంది. సో ఇలాంటి ఐటమ్స్ మనకి చాలా రేర్గా ఉంటాయి. దీన్ని కస్టమైజేషన్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఒకసారి షాప్ని విజిట్ చేసి మనకి స్టాక్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఐటమ్ అనేది చాలా ట్రెడిషనల్, అవుట్ అండ్ అవుట్ మనకి ట్రెడిషనల్లోనే ఇచ్చారు. సో మనకి స్టార్టింగ్ నుంచి వచ్చేసరికి ఇలా బాల్స్, రుద్రాక్ష లాగా మనకి బాల్స్ అనేవి ఇచ్చారండి. టూ సైడ్స్ కూడా అలాగే ఇచ్చారు. సో ఎవ్రీ బాల్ మీద డీటెయిలింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫస్ట్ మీకు బాల్ మీద ఏమో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, సెకండ్ బాల్ మీద ఏమో రుద్రాక్ష లాగా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ లాగా ఇచ్చారండి, తర్వాత మళ్ళీ ఫ్లోరల్ డిజైన్, తర్వాత లోటస్ ఫ్లవర్ ఇచ్చారండి. సో ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ కింద కూడా టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఈ బాల్ మీద కనుక మీరు దగ్గర నుంచి చూస్తే కనుక అమ్మవారి ఐడల్స్ అనేది ఇచ్చారండి. చుట్టూ కూడా ఫోర్ ఐడల్స్ ఇచ్చారు, 4 to 5. అండ్ కింద దీని మీద కూడా అలాగే ఉంది. అండ్ ఈ బాల్ మీద కూడా మీకు పీకాక్ డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ చేశారు. అండ్ దీనికి మెయిన్ హైలైట్ మనకి పెండెంట్ అండి. సో చాలా పెద్ద పెండెంట్ ఇచ్చారు. సో మనకి పెండెంట్ చూస్తున్నారు, చాలా పెద్దగా ఇచ్చారు, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. కంప్లీట్గా మనకి అవుట్ అండ్ అవుట్ ట్రెడిషనల్గా ఇచ్చారు. మిడిల్లో ఒక పెద్ద అమ్మవారి ఐడల్ ఇచ్చారు. సో మంచి ఒక తామర పువ్వులో అమ్మవారు కూర్చున్నట్టుగా ఈ ఐడల్ అనేది అయితే ఉంది. అండ్ చుట్టూ కూడా టూ సైడ్స్ కూడా మనకి పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ పైన కూడా మనకి ఫ్లోరల్ డిజైన్. అండ్ ఇక్కడ డ్రాప్ షేప్లో ఒక రూబీ అనేది ఇచ్చారు, దాని చుట్టూ మనకి సీజర్ స్టోన్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా మనకి రూబీ బీడ్స్, అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చారండి. చిన్న రైస్ పర్ల్స్ ఇచ్చారు. కింద మళ్ళీ డ్రాప్ షేప్లో ఒక చిన్న బుట్ట అయితే ఇచ్చారండి. సో మనం బేసిక్గా ఒక సౌత్ సీ పర్లో లేకపోతే బీడ్స్లో చూస్తుంటాము, కానీ అలా కాకుండా ఇక్కడ ఒక చిన్న బుట్టలాగా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీని వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్, గ్రాస్ వెయిట్ 85.37 grams. సో ఈ హారం మనకి గ్రాస్ వెయిట్ 85.37 grams, అండ్ నెట్ వెయిట్ జస్ట్ 80 grams అండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది కూడా మంచి బ్రైడల్ కలెక్షన్, చాలా యాంటిక్ ఫినిషింగ్లో అయితే మనకు ఉంటుంది, చాలా లైట్ వెయిట్ కలెక్షన్. ఇది కూడా నక్షి డిజైన్లోనే డిజైన్ చేశారు. దీని గ్రాస్ వెయిట్ 58.037 grams, అండ్ నెట్ వెయిట్ 48.537 grams అండి. సో ఇది కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది ఈ హారంలో కూడా. మనకి ఇక్కడ చూసేసరికి యూ షేప్లో డిజైన్ అనేది ఇక్కడ వరకు ఇచ్చారండి. మనకి 1/4 వరకు కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి రూబీ పొటాస్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. అండ్ కింద టూ సైడ్స్ కూడా ఒక పెద్ద పీకాక్స్, మళ్ళీ కింద పీకాక్స్ అనేవి ఇలా కంటిన్యూ చేశారు కింద వరకు కూడా. సో నీట్ ఫినిషింగ్ ఉంటుంది, మంచి ట్రెండింగ్ మోడల్. ఇది కూడా ట్రెడిషనల్ జ్యువెలరీ, ట్రెండింగ్ డిజైన్. సో రెండు కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెడ్డింగ్ పర్పసెస్కి అండ్ పూజలకి కూడా. అండ్ కింద మెయిన్ హైలైట్ దీనికి కూడా మనకి ఫ్లోరల్ డిజైన్లోనే, కంప్లీట్గా పీకాక్ డిజైన్తోనే మనకి పెండెంట్ అనేది కూడా ఇచ్చారు. సో కింద రూబీ స్టోన్స్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. దీనికి కూడా మనకి డ్రాప్లెట్స్ అయితే, ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇచ్చారు. దానిపైన మనకి గోల్డ్ బాల్స్ అయితే చిన్న చిన్నగా హ్యాంగ్ చేశారండి. మనం ఎప్పుడు కూడా ఎమరాల్డ్ బీడ్స్కి చిన్న రైస్ పర్ల్స్ అనేవి చూస్తుంటాము, కానీ ఇక్కడ ఎక్కువ గోల్డ్ యూజ్ చేశారు మనకి. సో స్టోన్ కాస్ట్ కూడా అవి ఎక్కువ మనకి వేస్టేజ్లో కూడా పోదు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి దీని వెయిట్ చెప్తున్నానండి. గ్రాస్ వెయిట్ జస్ట్ 58.037 grams, అండ్ నెట్ వెయిట్ 48.537 grams. ఎస్ నెక్స్ట్ ఇంకో నక్షి డిజైన్లో అనదర్ లైట్ వెయిట్ మంచి వెడ్డింగ్ కలెక్షన్ హారం చూస్తున్నామండి. ఈ హారం గ్రాస్ వెయిట్ జస్ట్ 76.13 grams, అండ్ నెట్ వెయిట్ 67.81 grams అండి. జస్ట్ మనకి 7.5 లోనే ఇంత బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ ట్రెడిషనల్ జ్యువెలరీ అయితే వచ్చేస్తుంది. అంతా కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో టూ సైడ్స్ కూడా మనకి ఇలా డ్రాప్ షేప్లో మంచి ఫ్లోరల్ డిజైన్తో అయితే, దానిపైన నీట్ డీటెయిలింగ్ అయితే ఉంది లీఫ్ షేప్లో. సో అలా మనకి 5 అని అయితే ఇచ్చారు,
5 లీఫ్ షేప్ లో డ్రాప్ షేప్ లో అయితే ఇచ్చారు డిజైన్. అండ్ దాని కింద మనకి కంప్లీట్ గా పీకాక్స్ అనేవి అయితే కింద వరకు ఎండింగ్ వరకు ఇచ్చారండి. సో టూ సైడ్స్ కూడా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ లో మనకి రూబీ పొటాస్ కూడా ఉన్నాయి. సో ఆ పొటాస్ కూడా నీట్ గా అంటే యాంటిక్ ఫినిషింగ్ లో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. సో మంచి ట్రెడిషనల్ గా అయితే ఉంటుంది. అండ్ మిడిల్లో అమ్మవారి ఐడల్ అయితే ఇచ్చారు పెండింగ్ దగ్గర పెండెంట్ లో. సో చాలా బాగుంటుంది. చుట్టూ కూడా మంచి నీట్ ఫిగర్ అయితే మంచిగా కావింగ్ అయితే ఉందండి, ఫ్లోరల్ డిజైన్. అండ్ చుట్టూ కూడా మనకి పీకాక్స్ అయితే ఉన్నాయి. కింద డ్రాప్లెట్స్ కూడా మనకి మంచిగా బేసిక్గా మనం ఎప్పుడు చూసే ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఉన్నాయండి. ఎమరాల్డ్ బీడ్స్ పైన మనకి రైస్ పర్ల్స్ అనైతే ఇచ్చారు. సో చాలా ట్రెడిషనల్ జ్యువెలరీ అండి. లైట్ వెయిట్లో ఉంటుంది. మనకి కావాల్సిన వెయిట్లో కూడా మనం కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు. జస్ట్ కూకట్పల్లి చందన బ్రదర్స్ని ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి, ఒక ఐడియా వస్తుంది మీకు ఫస్ట్ షాప్ని విజిట్ చేస్తే. సో దీని గ్రాస్ వెయిట్ అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 76.130 grams అండ్ నెట్ వెయిట్ 67.81 grams అండి. చూసారు కదండి, ఇప్పటివరకు బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కదా. ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే కుక్కట్పల్లిలో చందనాబుద్ధ జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి. సో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేవి మీరు చూడొచ్చు. మీకు ఈ జ్యువెలరీలో ఏమైనా నచ్చినట్టయితే ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. నమస్తే.